పద్మావతి గారు రాస్తున్నారు సిద్దిపేట నుంచి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి అని వీరు సందేహం. ఎవరో ఒక తెలివైన వాడు తింగరివాడు కాశీ నగరానికి వెళ్ళి, మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దానం చేస్తాను, నాకు ఈ పీడ పోతుంది అన్నట్ట. నవ్వులాటగా చెప్పుకోవడం కాకపోతే ఇలాంటివి అని కాదు సుమా, వస్తువులు వ్యామోహం తగ్గించుకోవాలి. ఇక ప్రత్యేకంగా నరక చతుర్దశి నాడు తైలాభ్యంగనం ఎందుకొరకు అంటే, ఆ ఇల్లాలే ఉన్న పక్షములో తిలకం పెట్టి హారతి ఇచ్చి నెత్తిపైన చమురు రాచి, ప్రాంతీయ పదం ఇది, నూనె రాచి శరీరమంతా కూడా నూనెను అలది పట్టించి తైలాభ్యంగనం చేసే నిమిత్తమై ఏర్పాట్లు చేస్తుంది. తల్లి దీవెనతో, తండ్రి దీవెనతో, అత్త దీవెనతో, మామర దీవెనతో, చుట్టుపక్కల వారందరి దీవెనలతో కలకాలం బ్రతికి బుద్ధి కుశలుడవై ఇంటికి వంశానికి మంచి కీర్తి తెచ్చదవుగాక అంటూ తల్లి ఉన్న పక్షంలో ఆశీర్వదిస్తుంది. తైలే లక్ష్మీర్జలేగంగా దీపావళి విధీయతే, తైలంలో లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే ఆనందం, ఆరోగ్యం. శరీరమంతా కూడా లువ్వులోళ్ళు అలదుకోవాలి. కాలములో పగటి కాలం తక్కువ అని చెప్పుకున్నాం, అంటే సూర్యకాంతి తక్కువ, నువ్వులలో వేడి కలిగించే గుణం ఎక్కువ, కనుకనే శనికి ప్రతీకంగా నువ్వులను సూచిస్తారు. సూర్యుని కుమారుడే ఈ శని కదా, కనుక ఈరోజు విశేషంగా నువ్వుల నూనెతో శరీరమంతా కూడా బాగా మర్దన చేసుకుంటే తగ్గిపోతున్న ఉష్ణశక్తి ఈ దేహంలో పెరుగుతుంది. శరీరంలో ఉష్ణశక్తి వేడి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడమే లక్ష్మీప్రదం. కనుక నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా తైలాభ్యంగనం చెయ్యాలి. ఇంటిలో ఉండేటటువంటి పిల్లలు, పెద్దలు, తండ్రితో సహా అందరినీ కూర్చుండబెట్టి చిన్న వయసు వాళ్ళైనా, కుమార్తె చిన్నదైనా, ఇల్లాలు భర్తను కూడా కూర్చుండబెట్టి బొట్టు పెట్టి మంగళహారతి ఇచ్చి పెదప నెత్తిపైన చమురు రాచాలి. భుజాలకు, నెత్తికి, వీపుకు, ఛాతికి ఇలా నూనె మర్దన చేసిన పెదప స్నానం చెయ్యాలి. సమస్త రోగాలకు ఔషధం తైలాభ్యంగనం. నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా తైలాభ్యంగనం ఇందుకోసమే చెయ్యాలి అని మన సంప్రదాయం.